కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జుని రథసారథిగా వ్యవహరిస్తాడు. ముందుండి నడిపించి పాండవులకు విజయాన్ని అందిస్తాడు. ఇప్పుడు నర్సరావుపేటలో వైసీపీ రథసారథి నేను అంటున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఆయన శ్రీకృష్ణుడిగా మారిపోయారు. కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు నడిపిన లాంటి రథంపై ఎన్నికలకు ప్రచారం చేశారు. నర్సరావుపేట ఎంపీనే కాదు, 7 అసెంబ్లీ నియోజకవర్గ రథసారథిని అంటూ గుర్రాలన్నీ రోడ్లపై పరుగులు పెట్టించారు. పంతం నీదా నాదా సై అంటూ ఏపీలో ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయి. ఎన్నికల తేదీ ఇంకా రాకముందే రాజకీయం రణరంగంగా మారింది. విజయం కోసం ప్రతిపక్షాలు విపక్షాలు విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. పోటాపోటీ హామీలతో పాటు ప్రచారాలతో హీటు పుట్టిస్తున్నాయి. జెండాలు జత కట్టడమే మీ అజెండా, జనం గుండెల్లో గుడి కట్టడమే నా అజెండా అంటున్నారు జగన్. వచ్చే ఎన్నికలను కురుక్షేత్రంతో పోలుస్తున్నారు. ప్రతిపక్షాలన్నీ కలిసి కౌరవుల్లా యుద్ధానికి వస్తున్నా, ఎన్నికల యుద్ధంలో పాండవులైన తమదే విజయం అంటున్నారు సీఎం. నేతలు కూడా తమ ప్రచారంలో బిజీబిజీగా అయిపోయారు. నెల్లూరు నుంచి నర్సరావుపేట ఎంపీగా వచ్చిన అనిల్ కుమార్ యాదవ్ స్పీడ్ పెంచారు, ప్రచారంలో దూసుకుపోతున్నారు. అమరావతి మండలం నెమలికల్లులో ఆయన గురువారం పర్యటించారు. గుర్రపు రథంపై స్వారీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఆ రథంలో ఎమ్మెల్యే నంబూరు శంకరరావు ప్రయాణించారు. వచ్చే ఎన్నికల్లో యాదవుడైన అనిల్ కుమారే అనే పార్టీ శ్రేణుల నినాదాల మధ్య ఆయన గుర్రపు స్వారీ జరిగింది. అనంతరం పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. నర్సరావుపేట సిట్టింగ్ ఎంపీ లావు కృష్ణ దేవరాయలు వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అనిల్ కుమార్ యాదవ్ పల్నాడు బరిలో దించారు సీఎం జగన్. ఈ నియోజకవర్గంలో యాదవులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో అనిల్ ను బరిలోకి ఈ సీటు కట్టబెట్టారు. దీంతో నెల్లూరు సిటీ నుంచి నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ అడుగుపెట్టారు. అధిష్టానం నిర్ణయం మేరకు నర్సరావుపేట నుంచి అనిల్ దూకుడుగా ముందుకెళ్తున్నారు. టీడీపీ జనసేనపై మీసం మెలేస్తూ విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. నర్సరావుపేట ఎంపీ బరిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రచారం ప్రారంభించారు. మరి ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.